నేను ఏం చేయాలి నువ్వు ఖర్చు పెట్టాలి. అది యశోద మాట పెట్టే ముందే యశోద మాట చెప్పించాలి చేసింది. అది ఇంకో ప్రేమను చెప్పుకుందామే. కృష్ణుడు ఇందాక చేసిన లీలలన్నీ అనే పాటలు మారుస్తూ పాడుతుంది. ఇంతో అమరే శిష్యుడు అమ్మా నువ్వు చెప్పుడు మానేసి అది కబంది వచ్చి ఒకటి నన్ను నీ వైన తీసుకో. ఇక ఏం లేదు నువ్వు పాలన అయిపోయి అని కృష్ణుడు చిన్నడు సంవత్సరాల కంటే యశోద మాత కృష్ణుడిని ఒళ్ళు తీసుకొని యశోద మాతకు కొంచెం వాసన వచ్చింది. దేశీ వాసన ఎందుకంటే లోపల కిచెన్లో పోయిందిగా ఒక పేట కుండ ఉంది అందరూ పాలు మరిగించడానికి వాసన వచ్చింది. ఇప్పుడు యశోద మాత ఆలోచిస్తుంది విచారం చేస్తుంది ఏం చేయాలి. ఎందుకంటే పెయింట్ తయారు చేస్తా ఆ పెరుగు చిలిపి నేను వెన్న తయారు చేస్తా. నేను పాల మీద మేక తీసుకొని మిక్సర్ కొట్టి వెన్న తయారు చేయాలి. యశోద లేకుండా పాలను మరిగించి పెరుగు తొడగాలి వెన్న తయారు చేయాలి. పెరుగుని చిలిపి వెన్న తయారు చేయాలి. ఆ వెన్న తీసిన తర్వాత పెరుగులోకి వెళ్ళే వెన్న వెళ్ళిన తర్వాత ఆ మిగిలిన తీలేంది మజ్జిగ. అది ఒరిజినల్ మజ్జిగ. లేదు మజ్జిగ అంటే ఏంటి ఇంత పెరుగు తీసుకోవాలి రెండు రూపాయల పెరుగు పది లీటర్ నీళ్ళు ఇంత ఉప్పు వేసి కలపాలి అని మజ్జిగ కాదు. మజ్జిగ అంటే అని ఆమె ఆలోచిస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు కానీ ఆమె ఏం చేసింది ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయము సరైన నిర్ణయము కాదు. ఏం నిర్ణయం తీసుకున్నామే పాల్లేడు కృష్ణుడిని ఒడిల వెళ్ళి బయట తీసి పెట్టేసి కింద దించింది దించి కిచెన్ వెళ్ళింది. ఆ పోయిన పాలు ఉండడానికి కింద దిగిస్తాను. కానీ ఆమె కిచెన్లోకి వెళ్ళి పోయి ఉన్న కుండను ఆ పాలు ఉండడానికి కింద దించింది. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఏం చూస్తుంది ఉన్న కుండలన్నీ పాలై పెరుగు వెన్న కుండలన్నీ కృష్ణుడు చేశాడు. అన్ని పాలు కొట్టాడు చిన్న రాయికి. ఎందుకు కృష్ణుడు కోపం వచ్చింది నువ్వు ఒక కుండే పాల కోసము నన్ను వదిలిపెట్టుకోదావా అని తన పెదులు కొరుకున్నాడు కృష్ణుడు. శ్లోకాలు ఉన్నాయి గట్టి అంత కోప వచ్చింది. ఒక వ్యక్తి పెదులు కొరుకున్నట్టే ఎక్కువ కోప వచ్చినట్టు పెదులు కొరుకుతూ ఒక చిన్న రాయి తీసుకొని ఉండాలని పాల్గొట్టిన ఇంకా పారిపోయాడు. ఇంకా తెలుసు అమ్మాయి పక్క చిన్నకి మళ్ళీ వచ్చేస్తుంది వచ్చినట్టు చూసినట్టే అని గమనిస్తారు. కొందరు పిల్లలు పారిపోతారు దెబ్బ పడతారు కానీ హుషారు పిల్లలు ఏమిస్తారు పారిపోతారు. సో కృష్ణుడు పారిపోయాడు. కానీ దొంగ ఎంత ఎక్స్పర్ట్ దొంగ ఉందా కానీ ఏదో ఒక ప్రూఫ్ను వదిలిపెడతారు. సో కృష్ణుడు కూడా పారిపోయాడు. కానీ యశోద మాతకు కృష్ణుడిని ఎక్కడానికి కష్టపడలేదు. ఎందుకు ఆమె కఠిన కాలేదు కృష్ణుడు ఎక్కడానికి. ఎందుకంటే కృష్ణుడు కుండలని పాల్గొట్టిండో ఆ పాలు పెరుగు వెన్నంతా ఫ్లోర్ వచ్చేసింది కృష్ణుడు పాలకంగా అంటింది. సో కృష్ణుడు ఎక్కడ గుర్తుండో అన్ని అచ్చలు పడవుతుంది. యశోద చేయాల్సింది ఏంది కేవలం అచ్చలను ఎక్కుతూ వెళ్ళాలి అంతే. కానీ ఎప్పుడైతే యశోద మాత కిచెన్కి వెళ్ళి బయటకు వచ్చిందో అన్ని కుండ చూస్తుంది అన్ని పగిలిపోయినాయి. రొట్టు నుంచి శ్రమ పడిన శ్రమతో ఏర్పాటు చేసిన తయారు చేసిన పాలు పెరుగు అంతా నష్టమైపోయింది. ఇప్పుడు విచారం ఏంది ఎప్పుడైతే మన శ్రమ వ్యర్థమైపోతుందో లేక ఎవరైనా నష్టం చేస్తుందో మన శ్రమను అప్పుడు మన భావం ఎలా ఉంటుంది మన మూడు ఎలా ఉంటుంది నవ్వుతారా కోప్పడతారా ఏం చేస్తారు కోపం వస్తారు. కానీ ఇక్కడ కృష్ణు యశోద మాత కోపం రావట్లేదు. యశోద మాత ముఖం మీద నవ్వుంది అని నవ్వుతుంది. ఇప్పుడు ప్రశ్న ఉంటుంది ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా ఇంత నష్టం జరిగింది కానీ కూడా యశోద మాతకు నవ్వడము ఎలా సాధ్యమవుతుంది.
విషయం మీద మనం చర్చిస్తాం. కానీ నేను కొంచెం కథ ముందడేసి వెళ్తా, మళ్ళీ ఎత్తికేస్తాం. ఏ విషయం ఎత్తి? యశోద మాత నవరత్న. అన్నదిన యశోద మాత 8 స్పెషల్ ఆవులు పెట్టుకున్నది. ఆ స్పెషల్ ఆవులకు ఆమె స్పెషల్ పద్మగంధ అని గడ్డిని పెట్టుకుంది. ఎందుకు? అందులోకి నచ్చిన పాలు చాలా మధురంగా, చాలా పుష్టికరంగా, ఇక చాలా గంధంగా ఉంటుంది. పద్మగంధ తమపులా ఆ స్పెషల్ పాలు కృష్ణుని కోసం ఆమె మరణించి పెడుతుంది. కేవలం ఆ 8 ఆవులు. ఇక కృష్ణ ఏం చేసింది? ఆ స్పెషల్ ఆవులనే, ఆ స్పెషల్ ఆవుల ద్వారా వచ్చిన పాలనే నష్టం చేసింది. ఉత్తుత్త వస్తువులు నష్టమైతే బాధ ఉంటుంది, అవునలేదు. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మీ నగలు ఉన్నాయి, 100 రూపాయలకు 4 గాజులు పోయితే బాగుంటుంది కదా? బెంటెక్స్ గాజులు పోతే 100 రూపాయలు కదా, ఆ నెల వాడిన పైసా వసూలైపోయింది, కొత్త వెళ్ళిపోతుంది, బాధ ఉంటుంది. కానీ ఒరిజినల్ బంగారంతో 1 గ్రామ్ కూడా పోతే, 1 మాసం కూడా పోతే ఎంత బాధ అనిపిస్తుంది? తో యశోద మాతది పరిస్థితి అది ఉంది. 9 లక్షల ఆవులతో వైపు అందులోకెళ్ళి 8 స్పెషల్ ఆవులు. ఆ స్పెషల్ ఆవులని స్పెషల్ పాలు, స్పెషల్ పాలు స్పెషల్ పెరుగు, స్పెషల్ పెరుగు స్పెషల్ వెన్న, ఏమైంది? మొత్తం చిల్లంజీలైపోయింది, మొత్తం నష్టమైంది. అంత నష్టమైనప్పటికీ కూడా యశోద మాత నవ్వుతుంది. మరి ఆ నవ్వుడు ఎలా సాధ్యమవుతుంది? అది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ విషయం మీద మనం చర్చిస్తాము. కానీ నేను కథను మొత్తం ముగింపు చేసి చివరకు మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తాను. తో యశోద మాత నవ్వడం ఈ విషయాన్ని ఇక్కడ పార్కింగ్లో పెడతా, మళ్ళీ వచ్చేస్తాను. తో యశోద మాత నవ్వింది. ఎందుకు నవ్వింది? ఎందుకంటే ఆమె అర్థం చేసుకున్నది ఇదంతా ఎవరు లీలా, ఎవరేసి ఉందో బాగుంటుంది నా కృష్ణుడు. బయటలో ఎవరు రాలేదు, బయటకు వెళ్ళే కోతులు రాలేదు, బయటకు వెళ్ళే ఇంకో అబ్బాయి రాలేదు, బయటకు వెళ్ళే వ్యక్తి రాలేదు, లేక దాన్ని పగలేదు. ఇవన్నీ చేసింది ఎవరు? నా కృష్ణుడే చేసింది. అందుకనే ఆమె మొహం మీద నవ్వచ్చింది. కానీ కేవలం నవ్వుతా ఉంటే కొడుకులు చెడిపోతారు కదా. ఇంగ్లీష్లో అంటారు స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. అయ్యో ఈ బెత్తము ఇగిపోతుంది అని కొడుకు కొట్టకపోతే ఏమవుతుంది? కొడుకు చెడిపోతాడు. అందుకని బెత్తం ఏం నడుతుంది అని కొడుకు దెబ్బ తీయాల్సింది. అందుకని యశోద మాత మెల్లిగా చేయిలాగా బరిగ తీసుకొని ఒక బెత్తం తీసుకొని ఎదుగుతుంది. ఎక్కడున్నావు ఎక్కడున్నావు చూసారు ఏంటి? లోపడకుండా కృష్ణుడు ఒక చక్ర ఒకరి మీద ఎక్కి లోపడకుండా వెనక తింటున్నాడు. కానీ ఆయనతో పాటు ఎవరు ఇక్కడ సూక్తులు కోతులు. ఆ కోతలు తిరగట్టు ఆయన తింటున్నాడు. యశోద మాత లోపల రాగానే ఆ కోతులు చూసాడు. యశోద మాత వచ్చేస్తూనే ఎక్కడ పాడుతున్నాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడు పిల్లలా, ఈ కోపిడు పారిపోతుంది, కోపిడు పారిపోతుంది, చూసారు ఏంటి? మమ్మీ అమ్మా ఇప్పుడేం చేస్తే, ఇప్పుడేం చేయాలి నేను? దేవాది దేవుడు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు 33 కోట్ల దేవతలు కూడా ఎవరికైతే భయపడతారో ఆ వ్యక్తి తన తల్లి చేతిలో ఒక బెత్తంని చూసి 2 కళ్ళతో ఏడుస్తూ తన 2 చేతులతో ఆ కళ్ళను నువ్వుతూ ఏడ్చుకుగా, కృష్ణ మీరు చిన్న ఉన్నప్పుడు మీ తల్లిని భయపడి భయం కూడా మిమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది. కానీ మీరు మీ అమ్మలతో భయపడి పారిపోతున్నారు, ఈ విషయం మాట్లాడుతున్నాము. మిమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది, కానీ మీరు మీ అమ్మ చేత ఒక వ్యక్తిని చూసి పారిపోను, ఈ విషయంలో ఈ స్త్రీ నిజంగా వస్తాయి కంటికి నీరు తాగుతుంది. ఆ కంటి నీరు ఆ కాటలిపుడు కలిసి ఆ తల్లి చూపుతారు. కృష్ణుని ఎదురని చెడుమాలు కాల్సాలని ఆ విషయం కృష్ణుని చెప్పారు.
ఎవరో ఉంటాయి. ఎవరో చెంప మిక్కలే ఈ కర్ర కాడి నీరు బాగుంటుంది. ఏ శుభ భయపడలేదు.